తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో. అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 782-589-3604. వేలాది కరసేవకుల బలిదానాలను వృధా పోనివ్వమన్నారు ఎంపీ బండి సంజయ్. వారి పోరాట స్ఫూర్తితోనే అయోధ్యలో భవ్య దివ్య రామ మందిర నిర్మాణం ప్రతిష్టాపన జరిగిందన్నారు. 500 ఏళ్ల చిరకాల స్వప్నాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నెరవేర్చారన్నారు బండి సంజయ్. ఇక్కడ అయోధ్యలో దేశం మొత్తం హిందువులందరూ కూడా ప్రజలందరూ కూడా మంచి ఘట్టాన్ని కన్నాళ్ళు చూసేందుకు సిద్ధమైనారు. నువ్వు దాన్ని ఇష్యూని డైవర్ట్ చేయడానికి ప్రజల దృష్టి మంచడానికి ఈడికెందుకు వచ్చినావు? అన్నాడికి ఓన్నా అయోధ్య ఓన్నా ఆడికి ఓడడానికి నీకు వచ్చిన నొప్పేంది, నీకు వచ్చిన ఇబ్బంది ఏంది? వాళ్ళు ఒక్కటి అడుగుతున్నాను, ఇవాళ ఇది బీజేపీ అంటారు కదా, మరి రాముడు అందరి దేవుడే కదన్నా. రాముడు కాంగ్రెస్ వాళ్ళ కూడా దేవుడే కదా, కమ్యూనిస్ట్ వాళ్ళ కూడా దేవుడే కదా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కూడా దేవుడే కదా. మరి అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ఎందుకు వ్యతిరేకించారు? ఎందుకు వ్యతిరేకించారు? 1959లో ఇదే జవహర్ లాల్ ఎవరై బాబర్ సమాధి సందర్శించాడు. 1968లో చరిత్ర చెప్తున్నది, 1968లో ఇదే ఇందిరాగాంధీ కృష్ణ జన్మస్థానమైన మధురను ఈజీగా కిస్తా అని చెప్పి అలా అఫిడవిట్ ఇచ్చింది. ఇదే కాంగ్రెస్ పార్టీ 1992లో పివి నరసింహరావు చేతుల మీదుగా బలవంతంగా ఎర్ర కోట మీద బాబ్రీ మసీదును పురిగి తిరిగి పునర్నిర్మిస్తామన్నారు. ఏడమైంది మీ భక్తి? రాముడు మాకేనా దేవుడు? మీకు కాదా దేవుడు? మీరే హిందువులు అనుకుంటారు కదా, మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎందుకు బలిదానం చేయాలి కరసేవకులై?